हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, इकड़ मन तेलुसुकोवाल्सिनटुवंटि लेटेस्ट अपडेट एंटंटे मूडो नोटिफिकेशन कोरकु दादापुगा राष्ट्र व्याप्तंगा मरी 5 लक्षल मंदो 10 लक्षल मंदो 20 लक्षल मंदो तेलियदु कानी अलागे రెండో నోటిఫికేషన్లో దాదాపుగా 10.5 లక్షల మంది అప్లై చేస్తే 7,60,000 మంది రాశారు. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. సో ఈ మూడో నోటిఫికేషన్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా అందరితో కూడాను అంటే మనకి ఆల్రెడీ మాట్లాడినటువంటి విషయం అందరికీ తెలుసు. దీని మీద ఆయన చర్చించారు. నాకు ఇప్పుడు అందినటువంటి ఆ వార్త ఏంటంటే ఇక్కడ మరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి, ప్రజాప్రతినిధులు దృష్టికి వేరు, అంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు. సో దీనిని ఫైనల్ అథారిటీ ఎవరికి ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి ఆయన దీన్ని ఫైనల్గా చేసి ఆయన ఫైల్ అయితే కనుక మూడో నోటిఫికేషన్ సంబంధించిన ఫైల్ వెళ్ళింది. సో అధికారికంగా ఎప్పుడైతే ఈయన అనౌన్స్ చేశారో దాన్ని ఆ యొక్క ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి, ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకొని చక్కగా మరి మూడో నోటిఫికేషన్ ఇవ్వాలని రామచంద్రారెడ్డి గారు అనుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా తనకున్నటువంటి అధికారం నిర్ణయం ద్వారాగా చర్చించి అధికార యంత్రాంగంతో కూడా చర్చించి వచ్చినటువంటి ఆ ఫైల్ ద్వారా గాను మరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కమిషనర్ గారితోనూ డిపిఓ ఎంపీడిఓ గారులతో చక్క మాట్లాడిన తర్వాత దీని మీద డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అంటే అందులో ఎన్ని గ్రామ సచివాలయాలు, ఎన్ని వార్డు సచివాలయాలకు ఇవ్వాలి ఏంటి అన్నది కూడా ఒక చర్చ అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మూడో నోటిఫికేషన్ కొరకు చాలామంది ఎదురు చూశారు కదా, అది మరి ఎప్పుడు ఏంటి అన్నదిని మరి ఫైల్ అయితే వెళ్ళింది. నాకు చక్కగా నేను ఇన్ఫర్మేషన్స్ అంతా నేను గ్యాదర్ చేసుకుంటా ఉంటాను. ఒకవైపున రెండో సచివాలయ అభ్యర్థులు చెందినటువంటి వారు కూడా వీరందరూ లిస్టులు కొరకు, ఉద్యోగాల కొరకు చాలా ఎదురు చూస్తున్నాను. యాక్చువల్ నేనే వారికంటే కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి వాడిని. ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అన్నది అంత ఎవరు ఊహించలేనటువంటి విధంగా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఏ అప్డేట్ ఉన్నా కానీ ఏదున్నా కానీ నేను మీకు చక్కగా నేను తెలియజేస్తూ ఉంటా. మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో చక్కగా వస్తాయి. ఎవరికి నెగిటివ్ కాదండి, ఎవరికి అందరం కూడా పాజిటివ్గా ఉండాలి. నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటా, ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఉంటేనే మన లైఫ్ ఎదరికి వెళ్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.